అది జులై 2, 1995, న్యూఢిల్లీలోని అశోకా రోడ్ అనే ఏరియా. టైం అప్రాక్సిమేట్గా 12 PM అవుతుంది. అర్ధరాత్రి కావడంతో ఆ ఏరియాలోని పోలీసులు ప్యాట్రోలింగ్ చేస్తున్నారు. వాళ్ళు కరెక్ట్గా బాగియా బార్బెక్యూ అనే రెస్టారెంట్ ముందు నుంచి వెళ్తుండగా వాళ్ళకి ఒక పెద్ద అరుపు వినిపించింది. ఏంటా అని చూడగా అక్కడ పనిచేసే ఒక ఆమె ఆ రెస్టారెంట్లో నుంచి మంటలు రావడంతో అలా పెద్దగా అరుస్తుంది. చూస్తుండగానే మంట పెద్దది కావడంతో హెడ్ కానిస్టేబుల్ అయిన అబ్దుల్ నజీర్ తన హోంగార్డ్ సిబ్బందితో అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. కానీ హోటల్ ముందు నుంచి వెళ్లే దారి లేక వెనకాల నుంచి వెళ్దామని డిసైడ్ అయ్యారు. అనుకున్నట్లే ఆ పోలీసులు రెస్టారెంట్ వెనుక నుంచి ధాబాలోకి ఎంటర్ అయ్యారు. వీళ్ళు లోపలికి వెళ్లే క్రమంలో ఆ రెస్టారెంట్ మేనేజర్ అయిన కేశవ్ కుమార్ అక్కడ తందూర్లో దేన్నో కాల్చడాన్ని వీళ్ళు గమనించారు. తందూర్లో ఏం కాలుస్తున్నావు అని పోలీసులు కేశవ్ కుమార్ని అడిగారు. దానికి కేశవ్ కుమార్ టెన్షన్గా పాత కాంగ్రెస్ బ్యానర్స్ ఉంటే వాటిని కాలుస్తున్నట్లు సమాధానం చెప్పాడు. ఇదే సమయంలో మంట పెద్దదిగా మారటాన్ని గమనించిన పోలీసులు ఆ మంటను ఆర్పడానికి దానిమీద నీళ్లు జల్లుతారు. మంట ఆరిన మరుక్షణం పోలీసులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే కేశవ్ కుమార్ చెప్పినట్లు ఆ తందూరులో కాలుతుంది బ్యానర్స్ కాదు, ఒక డెడ్ బాడీ. అసలు ఈ డెడ్ బాడీ ఎవరిది? ఈ డెడ్ బాడీకి మరియు హోటల్ మేనేజర్ అయిన కేశవ్ కుమార్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు ఈ హత్య ఎవరు చేశారు? ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు గనక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుండకపోతే వెంటనే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. సుశీల్ శర్మ, ఈయన 1990 టైంలో అప్పటి ఢిల్లీ కాంగ్రెస్కి యూత్ లీడర్. రోజులు గడిచే కొద్దీ కొన్ని స్టూడెంట్స్ ఇష్యూస్ కారణంగా నేషనల్ స్టూడెంట్స్ యూనియన్లో మెంబర్ అయిన నయనా సహని మొట్టమొదటిసారిగా ఈ సుశీల్ని కలిసింది. అలా వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి కొన్ని రోజులకి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ అసలు సమస్య ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే పెళ్లి తర్వాత సుశీల్ శర్మ నైనా పట్ల ఓవర్ పొసెసివ్గా ఉండేవాడు. ఈ ప్రవర్తన నైనాకి పెద్దగా నచ్చేది కాదు. దీని కారణంగా వీరి మధ్య దూరం పెరగడం స్టార్ట్ అయింది. ఇదే సమయంలో నైనా మరియు కాలేజ్లో తన క్లాస్మేట్ అయిన మతులూప్ కరీంకి మధ్య కూడా ఒక అఫేర్ స్టార్ట్ అయింది. కానీ వాళ్ళ ఎఫైర్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకే సుశీల్కి నైనా పైన అనుమానం ఏర్పడుతుంది. రోజు రోజుకి నైనా చేసే పనుల ద్వారా ఆ అనుమానం పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. ఫైనల్గా అది జులై 2, టైం 10 PM అవుతుంది. సుశీల్ శర్మ అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. తను రావడంతోనే నైనా ఎవరితోనో చనువుగా ఫోన్లో మాట్లాడడాన్ని గమనించాడు. ఇదే సమయంలో నైనా కూడా సుశీల్ని చూసి వెంటనే ఫోన్ కాల్ని కట్ చేసింది. దీంతో సుశీల్కి అనుమానం పెరిగింది. సుశీల్ కోపాన్ని గమనించిన నైనా తను ఇప్పటి వరకు ఫోన్లో మాట్లాడుతుంది తన బంధువులతోనని అబద్ధం చెప్పింది. ఇక సుశీల్ ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే నైనా ఫోన్ తీసుకొని తను చివరిగా మాట్లాడిన నంబర్కి కాల్ చేశాడు. ఇంకేముంది, నైనా మాట్లాడుతుంది మతులూప్తోనే అన్న విషయం సుశీల్కి అర్థమైంది. ఇక ఆ ఫోన్ని కట్ చేసి నైనాతో వాదన పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఈ వాదన కాస్త పెద్ద గొడవగా మారింది. కాసేపటికి సుశీల్ శర్మ సైలెంట్ అయిపోయి తన రూమ్లో ఉన్న లైసెన్స్డ్ రివాల్వర్ని తీసుకున్నాడు. ఆ కోపంలో తుపాకీ నైనా వైపు గురిపెట్టి 3 షాట్స్ పేల్చాడు. వాటిలో మొదటి బుల్లెట్ ఆమె తలకు తగిలింది. 2వ బుల్లెట్ ఆమె గొంతు భాగంలో తగిలింది. ఇక 3వ బుల్లెట్ మాత్రం మిస్ అయ్యి వెనుక ఉన్న ఎయిర్ కండిషనర్కి తగిలింది. తల మరియు గొంతు భాగాల్లో బుల్లెట్స్ తగలడంతో నైనా అక్కడికక్కడే చనిపోయింది. చనిపోయిన నైనాను చూసి సుశీల్ తన స్నేహితుడైన కేశవ్ కుమార్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. ఆ పరిస్థితుల్లో వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, ఎలాగో కేశవ్ కుమార్ నాన్ వెజ్ రెస్టారెంట్ నడుపుతున్నాడు కాబట్టి ఈ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి తందూరులో కాల్చేస్తే బాడీ మాయమై ఈ కేసు నుంచి బయటపడిపోవచ్చని వాళ్ళు భావించారు. అనుకున్నట్లే సుశీల్ శర్మ నైనా బాడీని ముక్కలు ముక్కలుగా చేసి పెద్ద కవర్లో ప్యాక్ చేసి ఢిల్లీలోని భాగియా రెస్టారెంట్కి బయలుదేరాడు. రెస్టారెంట్కి చేరుకున్న వెంటనే ఆ బాడీని కేశవ్ కుమార్కి అప్పజెప్పి సుశీల్ శర్మ జైపూర్కి పారిపోయాడు. సుశీల్ శర్మ వెళ్ళిపోయాక కేశవ్ కుమార్ ఆ బాడీ పార్ట్స్ ఉన్న కవర్ని తీసుకొని వాటిని కాల్చడం మొదలుపెట్టాడు. కానీ అనుకున్న విధంగా కాకుండా వాళ్ళ కథ అడ్డం తిరిగింది. పోలీసులకు వీళ్ళు చేస్తున్నదంతా తెలిసిపోయింది. పోలీస్ కానిస్టేబుల్స్ అక్కడికక్కడే కేశవ్ని అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న తరువాత కాలుస్తున్న బాడీ ఎవరిది, ఈ హత్య చేసింది ఎవరు అన్న విషయాలను పోలీసులు అడిగారు.
దాంతో తనకు తెలిసిన విషయాలన్నిటినీ కేశవ్ పోలీసులకు చెప్పేశాడు. అంతేకాకుండా సుశీల్ శర్మ జైపూర్కి వెళ్లిన విషయం కూడా పోలీసులకు తెలిసిపోయింది. ఇక ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకొని అప్పటి అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అయిన మ్యాక్స్వెల్ పరేరా గారి ఆధ్వర్యంలో సుశీల్ని పట్టుకోవడానికి ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సుశీల్ శర్మ జైపూర్ నుంచి చెన్నైకి పారిపోయాడు. పోలీసులు ఈ విషయం కూడా తెలుసుకొని చెన్నైకి బయలుదేరారు. కానీ సుశీల్ శర్మ మాత్రం మళ్ళీ పోలీసులకు తెలియకుండా చెన్నై నుండి బెంగళూరుకి పారిపోతాడు. చివరికి ఏమైందో ఏమో తెలియదు, కానీ జూలై 10, 1995న తనంతట తానే వచ్చి పోలీసులకు సరెండర్ అయిపోయాడు. ఈ తందూర్ మర్డర్ కేసు అప్పట్లో ఇండియా వైడ్ సెన్సేషన్ని క్రియేట్ చేసింది. ఆ భయంతోనే సుమారు సంవత్సరం పాటు భారతదేశంలో ఉండే చాలామంది ప్రజలు తందూర్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ని తినడమే మానేశారు. ఇక సుశీల్ని అరెస్ట్ చేసిన 17 రోజుల తరువాత పోలీసులు వీళ్ళిద్దరి మీద ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ని సెషన్స్ కోర్టుకి అప్పగించింది. సెషన్స్ కోర్ట్ అంటే ఆ జిల్లాకు సంబంధించిన హయ్యెస్ట్ క్రిమినల్ కోర్ట్ అని అర్థం. ఇలా ఈ కేసు 7 ఏళ్ల పాటు సాగిన తర్వాత నవంబర్ 7, 2003న సెషన్స్ కోర్ట్ కేశవ్కి 7 ఏళ్ల జైలు శిక్ష మరియు సుశీల్కు మరణశిక్ష విధించింది. ఈ తీర్పుతో సుశీల్ శర్మ తన కేసుని ఢిల్లీ హైకోర్టుకు మూవ్ చేశాడు. ఇక్కడ కూడా 4 ఏళ్ల పాటు కేసు నడిచింది. కానీ ఫిబ్రవరి 19, 2007న కింది కోర్టు తీర్పును సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు కూడా సుశీల్ శర్మపై మరణశిక్ష విధించింది. దాంతో ఇక చివరి ప్రయత్నంగా తన కేసును భారతదేశపు అత్యుత్తమ న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు మూవ్ చేశాడు. సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు 5 ఏళ్ల పాటు నడిచింది. ఇక అక్టోబర్ 8, 2013న 3 న్యాయమూర్తుల సమక్షంలో సుశీల్ శర్మ మీద ఉన్న మరణశిక్షను రద్దు చేస్తూ జీవిత ఖైదును విధించారు. దీనికి కారణం ఏంటంటే సుశీల్ శర్మ వ్యక్తిగతంగా హంతకుడు కాదు, అంతేకాకుండా ఈ నేరం కూడా సమాజానికి వ్యతిరేకంగా చేయలేదని, తన భార్యతో వచ్చిన సంబంధాల కారణంగా చేశాడు కాబట్టి తనకు జీవిత ఖైదును విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కానీ ఫైనల్గా డిసెంబర్ 21, 2018న తన తల్లిదండ్రుల్ని చూసుకునేవారు ఎవరూ లేరన్న కారణంతో ఢిల్లీ హైకోర్టు సుశీల్ శర్మను రిలీజ్ చేయాలంటూ తీర్పు చెప్పింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.